ఈ శుక్రవారం తిది నాడు ఉదయం నిద్రలేవగానే ఇంట్లో నుండి వీటిని బయటకు విసిరయ్యండి దుఃఖం తొలగిపోతుంది దౌర్భాగ్యం పోతుంది కోటీశ్వరులుగా మారతారు ఇంట్లోకి ధనం రావడం జరుగుతుందని చెప్పొచ్చు కాబట్టి ఈ శుక్రవారపు తిది నాడు తప్పకుండా ఈ చిన్న ఉపాయాన్ని పాటించి చూడండి అద్భుత ఫలితాలు వస్తాయి అంతేకాకుండా మీ ఇంట్లో ఏదైతే దరిద్ర బాధలు ఉన్నాయో వాటి నుండి చాలా వరకు విముక్తి కలుగుతుందని చెప్పొచ్చు మనం ఇంట్లో నుంచి దేనిని బయటకు పడయ్యాలో తెలుసుకోబోయే ముందు వీడియోని పో పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక అలానే కాకుండా ఏమిటంటే గనక మనము ఈ శుక్రవారపు దిద్దినాడు పరమ పవిత్రమైన ఈ రోజున ఎవరైతే ఎక్కువగా ఇబ్బంది పడుతో ఎప్పుడు చూసినా మాకు దుఃఖమే మిగులుతుంది కష్టాలే వస్తున్నాయి ఏం చేయాలి ఏం చేస్తే కష్టాలు దూరం అయిపోతాయి దుఃఖం వెళ్లిపోతుంది మేము కూడా అందరులాగా జీవించగలుగుతాము అని బాధపడతారు కదండి అలాంటి వారు ఈ చిన్న ఉపాయం చేయండి ఈ ఉపాయం చాలా అద్భుత ఫలితం వస్తుంది మంచి ఫలితంతో పాటుగా జీవితం మారిపోతుంది రాత్రులోనే ఫలితాన్ని పొందగలుగుతారని చెప్పుకోవచ్చు కాబట్టి దీనిని చక్కగా ఒక విధి విధానంతో పాటించండి దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ పరిహారం ఇంట్లో రాత్రంతా కూడా దీన్ని పెట్టేసుకుని ఉదయం లేవగాని దీన్ని తీసి బయటపడేస్తే ఖచ్చితంగా అద్భుతవంతంగా ఉంటుంది అద్భుతంగా ఉండడమే కాకుండా జీవితం మారుతుంది మన ఇంట్లో నుంచి ఏదైతే దురదృష్టమో దౌర్భాగ్యమో ఉంటాయో అవన్నీ కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఇంటి పరంగానే కాదండి చేసే వ్యాపార పరంగా కూడాను చక్కని లాభాలు తెచ్చిపెడుతుందని చెప్పుకోదగ్గ విషయము అంటే నార్మల్గా వచ్చేసి మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టారో ఆ వ్యాపారంలో మీకు చాలా వరకు కూడాను అడ్డంకులు ఆటంకాలు వస్తున్నాయి వ్యాపారం ముందుకు సాగడం లేదని బాధపడుతుంటే ఆ వ్యాపారంలో కూడా ఈ పరిహారం చెయ్యొచ్చు ఇలా చేసుకున్నా మీకు ఫలితం రావడం అనేది జరుగుతుంది ఇది శుక్రవారమే చెయ్యాలా అంటే శుక్రవారపు పూర్తిది బాగుంటుంది కావున ఈ రోజు చేసుకోండి లేదు అనుకునేవారు నార్మల్ గా మన ఇష్టాన్ని బట్టి మంగళవారం కానీ శనివారం కానీ చేయొచ్చు ఇలా చేసుకున్నా కూడాను మనకి ఫలితం రావడం జరుగుతుంది కాబట్టి ఏమిటంటే చక్కగా ఒక విధి విధానంతో పాటించండి జనాల ఏడుపు వెళ్లిపోతుంది దరిద్రం వెళ్లిపోతుంది దౌర్భాగ్యం తొలగిపోతుంది మీపై ఏదైనా చెడు ప్రయోగం జరిగితే దాని నుంచి విముక్తి కలుగుతుంది మీపై ఎలాంటి చేతబడి జరిగినా చెడు ఉన్నా గాలి ఉన్నా ధూళి ఉన్నా ఇంట్లో చాలా వరకు ఇబ్బందులు ఉన్న ఆర్థిక సమస్యలతో బాధపడి ఈ చేయండి అంత బాగుంటుంది అంత బాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం అంత మంచి ఫలితం తెచ్చి పెడుతుందని చెప్పుకోదగ్గ విషయము కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని మీరు చక్కగా ఈ యొక్క ఉపాయాన్ని సాయంత్రం పూట చెయ్యండి ఎందుకంటే ఇది నార్మల్ గా సాయంత్రం చేస్తేనే ఫలితాలు అధికంగా వస్తాయని చెప్పుకోదగ్గ విషయము ముఖ్యంగా ఈ పరిహారానికి కావాల్సింది ఏమిటంటే నిమ్మకాయ ఖచ్చితంగా కావాలి నిమ్మకాయ లేనిదే ఈ పరిహారం చేస్తే ఫలితము రాదు కాబట్టి నిమ్మకాయ తీసుకోండి ఆ యొక్క నిమ్మకాయ పసుపు రంగులో ఉండే విధముగా చూసుకోండి పసుపు రంగులో ఉండే నిమ్మకాయ తీసుకోండి ఎందుకంటే ఇది పరిహారము కావున ఖచ్చితంగా అదే తీసుకోవాలి నిమ్మకాయ గురించి మనందరికీ తెలిసిందే కదండి దుష్ట శక్తులు దుష్ట ప్రభావాలు దౌర్భాగ్యము దరిద్రము ఇలాంటి వాటి నుండి సులభంగా బయటపడేస్తుంది మనకు తెలియకుండా ఏదైనా చెడు ప్రయోగం జరిగినా చెడు జరిగినా నిమ్మకాయ తొలగిస్తుంది ఒకవేళ ఎక్కువగా బాధపడుతూ ఇబ్బంది పడుతూ సమస్యలు వస్తున్నాయని చాలా వరకు ఏడుస్తున్నారనుకోండి అలాంటి వాటి నుండి సులభంగా బయటపడాలంటే ఈ పరిహారం ఒక్కటే రాత్రి చేయండి అంటే ఈ రోజు సాయంత్రం మొదలు పెట్టి రాత్రంతా ఇంట్లో దాన్ని ఉంచి ఉదయమే నిద్ర లేచి దీన్ని తీసుకుని వెళ్లి బయటపడేయండి ఆ తర్వాత ఫలితాన్ని చూడండి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు బాగా చెప్పారు చాలా చక్కగా అర్థమైంది అంటారు అంత బాగుంటుంది ఎందుకంటే ఇది ఏమిటంటే బయటకు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి చేసే పరిహారం ఇది ఏ పరిహారం చెప్తారని సిద్ధ శాస్త్రమే చెప్తుంది సిద్ధ శాస్త్రం గురించి మనందరికీ తెలిసిందే కదండి పరమ పవిత్రమైన శాస్త్రము అంటే నార్మల్ గా వచ్చేసి అందులో అన్ని కూడాను సిద్ధించబడిన ఉపయోగాలే ఉంటాయి అలాగే ఈ పరిహారాలు ఖచ్చితంగా పూర్వీకులు చేసి ఫలితాన్ని పొందినవే కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని ఖచ్చితంగా పాటించండి నిమ్మకాయ ఇక్కడ చూపించే విధంగా పసుపు కలర్ లో ఉంటే చాలా మంచిది పసుపు కలర్ లో ఉండే నిమ్మకాయ మాత్రమే తీసుకోండి అది ఒకవేళ కుళ్లిపోయినా కూడాను పరిహారానికి పనికి రాదు చెడు ఎక్కువగా ఆవహిస్తుంది కావున దాన్ని మనము ఏమిటంటే మంచి నిమ్మకాయ తీసుకోండి నాలుగు భాగాలుగా ఇక్కడ చూపించే విధముగా మనం నిమ్మకాయ కట్ చేయాలి కట్ చేయాలి కానీ నాలుగు భాగాలు విడివిడిగా అయిపోయేటట్లు కాదండి మనం ఇక్కడ చూయించే విధంగా మాత్రమే నిమ్మకాయను కట్ చేయాల్సి ఉంటుంది ఇలా కట్ చేశాక ఇందులో వచ్చేసి మనకి ఆవాలు కావాలి ఆవాలు మనకి నలుపు రంగులో ఉంటాయి కావున చాలా మంచి ఫలితం తెచ్చిపెడతాయి జీవితాన్ని మారుస్తాయి మన ఇంట్లో ఏదైనా దరిద్రం ఉంటే దాని నుంచి విముక్తి కలుగుతుంది దౌర్భాగ్యము ఏడుపు ఎప్పుడు చూసిన గొడవలు ఇలాంటివి ఉంటే వాటిని పారదోలే శక్తి ఆవాలకు ఉంటుంది కాబట్టి ఆవాలు తీసుకోండి అవి నలుపు రంగులో ఉంటాయి కావున చాలా అద్భుత ఫలితాలు తెచ్చిపెడతాయి కుంకుమ ఖచ్చితంగా కావాలి ఆవాలు ఇంట్లో ఉంటాయి నిమ్మకాయ ఉంటుంది కుంకుమ కూడా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఈ యొక్క పరిహారం సెకండ్స్ లో అయిపోతుంది నిమ్మకాయ ఇక్కడ చూపించే విధంగా నాలుగు భాగాలుగా కట్ చేసి అందులో వచ్చేసి రెండు సార్లు ఒక చిటికెడు చిటికెడు ఆవాలు పోయాలి నాలుగు భాగాలుగా నిమ్మకాయ కట్ చేసాం కదండి అలా పోసాక మనం అందులో వచ్చేసి ఏడు సార్లు చిటికెడు చిటికెడు కుంకుమ లెక్కబెట్టి పోసేయాలి ఇలా పోసాక ఒక పేపర్లో కానీ కవర్లో కానీ నిమ్మకాయ పెట్టండి ఆ తర్వాత దాన్ని ప్యాక్ చేయండి మొత్తంగా ఆ తర్వాత ఒక ముడిలాగా వేసేయండి ఆ తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో అన్ని గదుల్లో హాల్ బెడ్రూమ్ కిచెన్ ఉందా ఏది ఉంది ఒకటి ఉందా మొత్తం తిరగండి వ్యాపార స్థలాల్లో చేసుకుంటే వ్యాపార స్థలాల్లో నాలుగు మూలల తిరగండి అలా తిరిగిన తర్వాత ఏమిటంటే ఒక చోటున పెట్టండి ఇంటి బయట అయినా పెట్టవచ్చు లేదా ఇంట్లో అయినా హాల్లో అయినా సరే పెట్టుకోవచ్చు పడుకునే చోట అయినా పెట్టుకోవచ్చు ఇలా తిరిగాక ఏమిటంటే గదుల్లోకి తీసుకుని వెళ్లకుండా బయటనే హాల్ దగ్గర పెట్టేసుకుంటే గనక చాలా అద్భుత ఫలితం వస్తుంది చాలా చక్కగా ఉంటుంది ఒకవేళ మీరంటే గిట్టని వారు మీపై చెడు ప్రయోగాలు చేసి మీ ఇంట్లోకి ఏదైనా వస్తుందని ఇబ్బంది పడుతున్నా ఇంట్లో భయం ఆందోళన పిల్లలు ఎప్పుడు జబ్బు పడుతూ ఉంటారో భార్య మాట వినదు భార్య భర్తలకు సఖ్యత ఉండదు అనుకున్న ఈ పరిహారం చెయ్యండి నిమ్మకాయ ఆవాలు కుంకుమ ఇవి చాలా శక్తివంతమైనవి మనకు ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడేలాగా చేస్తాయి అద్భుత ఫలితాలు రావడానికి కూడా ఎక్కువగా అవకాశాన్ని తెచ్చిపెడతాయని చెప్పొచ్చు ఇలా కవర్లో కానీ పేపర్లో కానీ చుట్టాక రాత్రంతా ఒక చోట పెట్టండి ఉదయం నిద్రలేస్తారు కదండి లేవగానే దాన్ని తీసుకుని వెళ్లి ఎక్కడైనా సరే ఒక దూర ప్రదేశంలో వెయ్యండి ఏదో మేము కొంచెము పక్కనైనా సరే వేసుకునే వీలు ఉందంటే అక్కడైనా వెయ్యొచ్చు ఇలా ఒకసారి చేశారు తెల్లారాక కొంచెం బాగుంది గొడవలు తగ్గాయి మంచి జరిగినట్లుగా అనిపించింది అనుకుంటే మీ ఇష్టాన్ని బట్టి ఎన్నిసార్లు అయినా ఎందుకంటే మనము పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు చాలా చిన్న పరిహారము అంతేకాకుండా మన పిల్లలపై ఏదైనా చెడు ఉన్నా అది వెళ్ళిపోవడానికి కూడా ఇది సహకరిస్తుంది ఈ యొక్క పరిహారము అలా కూడా మన పిల్లలపై ఏదైనా చెడు మనం ఇంట్లో తిరిగేటప్పుడు మన పిల్లలపై ఏదైనా చెడు ఉన్నా కూడాను అది ఈజీగా లాగేసుకుంటుంది పిల్లల నుంచి చెడు వెళ్లిపోవడానికి మనలోనే తెలియకుండా ఏదైనా నకారాత్మక శక్తి ఉంటే అది కూడా లాగేసుకుంటుంది ఎందుకంటే పరిహారం చేస్తున్నాం కావున మనలో మనకి తెలియకుండా ఉన్న నకారాత్మక శక్తి తీసేసుకుంటుంది దుష్ట శక్తి ఉన్న తీసేసుకుంటుంది ఒకవేళ మనపై బ్లాక్ మ్యాజిక్ జరిగినా గాలి సూకినా ఏది ఉన్నా త్వరితగతిన లాగేసుకుంటుంది ఇంటి పరంగా ఏది బాగోకపోయినా అవన్నీ కూడాను ప్రతికూల శక్తుల్ని లాగేసుకుంటాయి ఇలా లాగినప్పుడు చాలా మంచి ఫలితం వస్తుంది జీవితం మారిపోతుంది మారడమే కాకుండా మీరు ఏమిటంటే ఎక్కువ ఫలితాలను పొందుతారు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసుకోవడం ద్వారా అద్భుతవంతంగా ఉంటుంది శాస్త్రమే చెప్తుంది ఏమిటంటే దీన్ని పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి నమ్మి చేసుకునే వారికి ఖచ్చితంగా బ్రహ్మాండవంతమైన ఫలితం వస్తుంది అలాగే కాకుండా ఈ మాఘమాసంలో వచ్చే ఈ శుక్రవారం నాడు ఈ యొక్క పరిహారాన్ని పాటించడం ద్వారా తిరుగులేని యోగం కలుగుతుంది ఇంట్లో ఉన్న అంతా వెళ్లిపోతుంది అదృష్టం కలుగుతుంది జీవితం మారిపోతుందని చెప్పుకోదగ్గ విషయం ఖచ్చితంగా ఈ శుక్రవారం తిది నాడు ఈ పరిహారాన్ని మర్చిపోకుండా చేయండి